నిజానికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నా మరో ఏడాది తర్వాత పథకాల అమలుకు నిధులు ఉండవన్నది అధికారులు చెబుతున్న మాట. పరిస్థితిని వివరించడానికి తాము ఎంత ప్రయత్నించినా ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదని, ప్రస్తుత పరిస్థితులను బట్టి వచ్చే జనవరి నుంచి జీతాలు చెల్లించడానికి కూడా నిధులుండవని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ప్రజలలో తనకు బలం ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వం కూడా తనను ఏమీ చేయలేదని జగన్ నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణిని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా గమనిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుదేలై పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడి అవి నిలిచిపోయే వరకు జగన్ జోలికి వెళ్లకూడదన్నది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు విమర్శలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం సంయమనంగా ఉంటోందని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగించడానికి సన్నద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విషయంలో తొందర పడకూడదన్న నిర్ణయానికి వచ్చింది. జరగబోయే పరిణామాలను గ్రహించడం వల్లనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పుకున్నా ఓపికగా వేచి ఉండి మరి ఆయన్ను పుట్టినరోజునాడు కలిసి అభినందనలు తెలపడానికి ఇదే కారణమని పరిశీలకులు అంటున్నారు. అవినీతి కేసులలో విచారణను ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. అయితే మున్ముందు తనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలలో అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా చూసుకోగలిగితే భవిష్యత్కు ఢోకా ఉండదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పథకాల అమలుతో పాటు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారు. కమ్మ కాపు సామాజిక వర్గాలు తనకు దూరమైన పర్వాలేదని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు రెడ్డి సామాజిక వర్గం అండదండలు తనకు ఉంటే చాలునని జగన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు ఒక దళిత నాయకుడు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కమ్మ సామాజిక వర్గం మద్దతు తనకు లభించదని, ఇక కాపులకు ఎంత చేసినా వారు మద్దతు ఇస్తారన్న గ్యారంటీ ఉండదని, ఆ సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నందున వారి మద్దతు ఆయనకే ఉంటుందన్నది జగన్ అండ్ కో ఆలోచనగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఇతర వర్గాలకు రుచించని ప్రకటనలను కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని వంటి వారితో చేయిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. రాజధాని విషయంలో చేస్తున్న ప్రకటనల వల్ల బొత్స విమర్శల పాలవుతున్నారు. అమరావతో హైమావతో అని వ్యంగ్యంగా చేసిన ప్రకటనతో మంత్రి బొత్స మరింతగా విమర్శల పాలయ్యారు. సమాజంలోని ఇతర వర్గాలకు కాపులను దూరం చేయడానికే ఆ వర్గం మంత్రులతో ఇలాంటి ప్రకటనలు చేయిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు విశ్లేషించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని ఆర్థికంగా దెబ్బతీస్తే తెలుగుదేశం పార్టీ దానంతట అదే బలహీనపడుతుందన్నది తమ నాయకుడి అంచనాగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు పోలీస్ శాఖలో కనీసం పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ పోస్టుల్లో కూడా లేకుండా బదిలీ చేస్తున్నారని ఆయన వివరించారు. డిఎస్పీ ఆ పై స్థాయి అధికారులు 40 మందిని వేకెన్సీ రిజర్వ్లోకి పంపగా అందులో 30 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఏమాత్రం సహాయం చేసినట్లు తెలిసినా మీపై చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెబుతున్నారని ఒక అధికారి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని అందరినీ ముందుగా టార్గెట్ చేయండి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఆర్థికంగా దెబ్బతీయండి అని ముఖ్యమంత్రి చెబుతుంటే మేం మాత్రం ఏం చేయగలం అని ఆ సీనియర్ పోలీస్ అధికారి వివరించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారమే ఇందుకు నిదర్శనమని సదరు అధికారి వెల్లడించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు బతికి బట్ట కట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరాల్సిన పరిస్థితులను రాష్ట్రంలో కల్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉండాల్సిన పరిస్థితి ఉందని, అయితే మనుగడ కోసం తప్పడం లేదని ఇటీవలే ఆ పార్టీకి చెందిన ఒక కమ్మ సామాజిక వర్గం నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉదంతమే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. నిజానికి కమ్మ వాళ్ళను ఇంతగా టార్గెట్ చేయవలసిన అవసరం లేదని, అయితే ఆ విషయాన్ని తామెవ్వరం కూడా ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నామని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక మంత్రి సైతం వ్యాఖ్యానించారు.